హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకు టెక్ అడ్డా. నేను మీ లోకనాథం. ఈరోజు తత్కాల్ టికెట్స్ ఎలా బుక్ చేయాలి, చాలా తక్కువ టైంలో ఫాస్ట్గా ఎలా బుక్ చేయాలనేది టిప్స్ అండ్ ట్రిక్స్ ఈరోజు చెప్తాను ఈ వీడియోలో. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకోసం తెలుగులో తీసుకోవడం జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, రైలు ప్రయాణం సౌకర్యంగా సేఫ్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ట్రావెల్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే రిజర్వేషన్ దొరకడం చాలా కష్టమవుతుంది, అది వన్ డేలో అయితే ఇంకా చాలా కష్టమవుతుంది. అలాంటి తత్కాల్ టికెట్స్ ట్రై చేస్తారు కానీ టికెట్స్ దొరకవు. సో ఈ రోజు తత్కాల్ టికెట్స్ చేసేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా ఫాస్ట్ గా, సెక్యూర్ గా, చాలా స్పీడ్ గా కన్ఫర్మ్ అయ్యే విధంగా టికెట్స్ ఎలా బుక్ చేయాలనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో చెప్పిన కొన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్ మీరు పాటించినట్లయితే మీరు చాలా తక్కువ టైంలో టికెట్స్ అయితే బుక్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, జస్ట్ 46 సెకండ్స్ లో తత్కాల్ టికెట్ అయితే బుక్ చేయగలిగాను. అలాగే కింద చూడండి, వాలెట్ ఛార్జెస్ అయితే 11 రూపీస్ 80 పైసా తీసుకుంటున్నారు వాలెట్ యూజ్ చేసుకుని పేమెంట్ చేస్తే. ఈ ట్రిక్స్ అన్ని యూజ్ చేసుకుని నేను చాలా పేమెంట్స్ అయితే చేశాను, చాలా టికెట్స్ అయితే బుక్ చేశాను. ఇక్కడ చూడండి, జస్ట్ 47 సెకండ్స్లో అయితే టికెట్ అయితే బుక్ అయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడొచ్చు, జస్ట్ 52 సెకండ్స్లో టికెట్ అయితే బుక్ అయింది. ఐఆర్సిటీసీ తత్కాల్ స్కీమ్ యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. స్కీమ్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసుకుంటే, మొదటిగా ఫస్ట్ ఈ స్కీమ్ వచ్చేసి ఆగస్ట్ 2024లో అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ స్కీమ్లో కొన్ని టికెట్స్ అయితే సపరేట్గా పెడతారు. దీన్ని వన్ డే బిఫోర్ అయితే మీరు రిజర్వేషన్ అయితే చేసుకోవచ్చు. మార్నింగ్ 6 నుండి నైట్ 12 o'clock వరకు ఏ ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుందో దాని యొక్క రిజర్వేషన్ని బిఫోర్ 1 డే అయితే చేసుకోవచ్చు. అదే రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ట్రైన్ స్టార్ట్ అయినవి 2 డేస్ బిఫోర్ అయితే రిజర్వేషన్ అయితే చేసుకోవచ్చు. ఏసీ క్లాస్ టికెట్స్ అయినా సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, ఏసీ చైర్ కార్, ఎకానమీ చైర్ కార్, ఎకానమీ థర్డ్ ఏసీ వీటన్నింటిని టికెట్ బుక్ చేయాలంటే మార్నింగ్ 10 o'clock అయితే ఓపెన్ అవుతాయి షాప్గా. ఆ టైంకి అయితే మనం టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. అదే నాన్ ఏసీ టికెట్స్ అయినా స్లీపర్ క్లాస్ కానీ సెకండ్ సిట్టింగ్ కానీ మార్నింగ్ 11 o'clock అయితే ఓపెన్ అవుతాయి. అక్కడ నుండి మీరు టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. తత్కాల్ టికెట్లో మీరు టికెట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దాన్ని క్యాన్సిలేషన్ అయితే ఉండదు. క్యాన్సిలేషన్ చేసుకున్నా కానీ 100% అయితే క్యాన్సిలేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. సో రిఫండ్ అయితే ఏముండదు. సో కన్ఫర్మ్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత నో రిఫండ్ అండి. అదే తత్కాల్ టికెట్ మీరు ఆర్ఏసీలో కానీ వెయిటింగ్ లిస్టులో కానీ ఉందనుకోండి, మీరు చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడాను అక్కడ మీరు 30 మినిట్స్ బిఫోర్ వర్క్ అయితే మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు అక్కడ మీకు రిఫండ్ అయితే ఉంటుంది. అంటే కొంత క్యాన్సిలేషన్ ఛార్జెస్ తీసుకొని రిఫండ్ అయితే చేస్తారు మిగతా అమౌంట్ని. ఒకవేళ చార్ట్ ప్రిపేర్ అయినా కూడా మీకు టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉందనుకోండి, మీకు అక్కడ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది ఆ టికెట్. డైరెక్ట్గా మీకు రిఫండ్ ఆర్డర్ క్రియేట్ అయిపోతుంది. మీరు ఎక్కడ నుండి ట్రాన్సాక్షన్ చేశారో అక్కడ డైరెక్ట్ క్రియేట్ అయిపోతుంది. ప్రతి ఐఆర్సిటీసీ యూజరు ఓన్లీ 2 టికెట్స్ అయితే బుక్ చేయడం అవుతుంది. 10 గంటల నుండి 12 గంటల మధ్యలో 2 టికెట్స్ బుక్ చేయడానికి అవుతుంది, ఎక్కువ టికెట్లు బుక్ చేయడానికి అయితే అవ్వదు. మీరు తత్కాల్ టికెట్ని ఐఆర్సిటీసీ నుండి కాకుండా రైల్వే కౌంటర్ను కూడా బుక్ చేసుకోవచ్చు. అక్కడ అయితే లైన్ అయితే ఉంటుంది. అక్కడ మీరు ఫస్ట్లో ఉంటే మాత్రమే మీకు టికెట్ అయితే బుక్ అవుతుంది. మీకు 2 to 4% మాత్రం వరకే టికెట్ బుక్ అవుతుంది, మిగతా వాళ్ళకైతే బుక్ అవ్వదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నార్మల్ టికెట్స్ కంటే తత్కాల్లో టికెట్ బుక్ చేసినప్పుడు కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. తత్కాల్ ఛార్జెస్ ఎక్స్ట్రాగా తీసుకుంటారు. ఏ క్లాస్కి ఏ విధంగా ఛార్జెస్ తీసుకున్నారనేది టేబుల్లో ఉంచుకోండి. ఆ విధంగా మినిమం ఛార్జెస్, మ్యాక్సిమం ఛార్జెస్ తీసుకుంటారు. సో ఇప్పుడు 100% తత్కాల్ టికెట్ బుక్ చేయాలనుకుంటే కొన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్ తెలుసుకుందాం. టిప్ నెంబర్ 1, యాడ్ మాస్టర్ లిస్ట్ ఆఫ్ ప్యాసింజర్స్. మీరు ఎవరికైతే టికెట్ బుక్ చేయాలనుకుంటున్నారో ఆ ప్యాసింజర్ లిస్ట్ అయితే మనము యాడ్ చేసుకోవచ్చు. అయితే మాస్టర్ లిస్ట్లో ఓన్లీ 6 పర్సన్స్ వరకు అయితే యాడ్ చేయడం అవుతుంది. అలాగే ఒక టికెట్లో 4 పర్సన్స్ వరకు అలౌ చేస్తుంది, అంతకంటే ఎక్కువ అలౌ చేయదు. అలాగే జనరల్ కోటాలో మ్యాక్సిమం 6 పర్సన్స్కి అయితే అలౌ చేస్తుంది. అయితే ఈ మాస్టర్ లిస్ట్లో నేమ్స్ని యాడ్ చేయడానికి కొంత టైమింగ్ అయితే ఉంటుంది. ఆ టైంలో అయితే మీరు యాడ్ చేయడానికి కుదరదు. మార్నింగ్ 9:55 నుండి 10:15 వరకు, అలాగే 10:55 నుండి 11:15 వరకు అయితే ఈ టైంలో అయితే మీరు యాడ్ చేయడం అయితే కుదరదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్నింగ్ 9:57 అయితే అయింది. సో ఇక్కడ ఈ టైంలో మనం యాడ్ చేయాలనుకుంటుంటే ఇక్కడ ఎర్రర్ అయితే వస్తుంది. అయితే దిస్ యాక్షన్ ఈజ్ నాట్ అలౌడ్ అని చెప్పి వస్తుంది ఈ టైంలో. సో అలౌడ్ అయితే అవ్వదు. సో ఈ టైంలో కాకుండా బిఫోర్ అయితే మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ఐఆర్సిటీసీ అకౌంట్లో ప్యాసింజర్ నేమ్స్, అంటే మాస్టర్ లిస్ట్లో మన ప్యాసింజర్ నేమ్స్ని యాడ్ చేసుకుంటే మనకి తత్కాల్ టికెట్ టైంలో చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో మాస్టర్ లిస్ట్లో మన ప్యాసింజర్ నేమ్స్ని ఎలా యాడ్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. దాన్ని మనం ఫస్ట్ అయితే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మై అకౌంట్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ మై ప్రొఫైల్ ఆప్షన్ చూడండి. ఇక్కడ దీంట్లో కింద చూడండి, యాడ్ మోడిఫై మాస్టర్ లిస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకైతే ఇక్కడ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మొత్తం డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఫిల్అప్ చేసిన తర్వాత
అని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ కింద చూడండి, మనకి ఇక్కడ సేవ్డ్ ప్యాసింజర్ లిస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ మనం చూడవచ్చు ఈ విధంగా ప్యాసింజర్స్ నేమ్స్ని అయితే మనం ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు తత్కాల్ టికెట్ టైంలో అయితే చాలా యూజ్ఫుల్గా అవుతుంది. చాలా ఫాస్ట్గా అయితే మనము ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయకుండా డైరెక్ట్గా ఈ ప్యాసింజర్ని సెలెక్ట్ చేసుకొని అయితే టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. సెకండ్ టిప్ ఏంటంటే, క్రియేట్ ఐఆర్సిటీసీ ఈ వ్యాలెంట్ అకౌంట్. ఈ ఐఆర్సిటీసీ ఈ వ్యాలెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఈజీగా పేమెంట్ అయితే అవుతుంది. ఈ వ్యాలెట్లో మినిమం 100 రూపీస్ నుండి 10,000 వరకు అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ వ్యాలెట్ యాక్టివేట్ చేయడానికి మొబైల్ యాప్లో అయితే ఇలాంటి ఆప్షన్ అయితే లేదు. అలాగే ఈ వ్యాలెట్లో మనీ యాడ్ చేయడానికి మొబైల్ యాప్లో ఎలాంటి ఆప్షన్ అయితే లేదు. డైరెక్ట్గా మీరు వెబ్సైట్కి వెళ్ళే ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోవడం లేకపోతే మనీ యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఐఆర్సిటీసీ ఈ వ్యాలెట్ యాక్టివేషన్ ఎలా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఐఆర్సిటీసీ ఈ వ్యాలెట్ యాక్టివేట్ చేయాలంటే ఫస్ట్ మనము ఐఆర్సిటీసీలో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఐఆర్సిటీ ఈ వ్యాలెట్ అనేది ఇక్కడ కిందనే మూడు ఆప్షన్ చూడండి, రిజిస్ట్రేషన్ నౌ అని ఉంది. దీన్ని మీరు క్లిక్ చేసుకున్న వెంటనే మనకి పాన్ నెంబర్, ఆధార్ నెంబరు, వెరిఫై అని చెప్పి ఇక్కడ వచ్చింది. చూడండి కింద మనకి ట్రాన్సాక్షన్ ఐడి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. పాస్వర్డ్ మనం సెట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు పాన్ నెంబర్, ఆధార్ నెంబరు మీరు వెరిఫై చేయనట్టయితే మీకు డైరెక్ట్గా పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ అడుగుతుంది. దాన్ని వెరిఫై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అయితే మనం సెట్ చేసుకుని సబ్మిట్ బటన్ నొక్కిన వెంటనే మళ్ళీ లాగిన్ అవ్వండి అని అడుగుతుంది. సో క్లిక్ క్లియర్ మీద క్లిక్ చేసుకుని మళ్ళీ లాగిన్ బటన్ మీద క్లిక్ చేసుకుని లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత పేజ్ ఎలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఏఆర్సిటీ ఎక్స్క్లూజివ్లో చూడండి, ఇక్కడ మనకి ఎక్కువ ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఇందకడైతే ఓన్లీ యాక్టివేషన్ వచ్చింది, ఇక్కడ ఎక్కువ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఈ ఐఆర్సిటీసీ వ్యాలెట్కి డబ్బులు మనం డిపాజిట్ చేయాలనుకుంటే ఈ వ్యాలెట్ డిపాజిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మనకి చూడండి క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసి 0 రూపీస్ అవుతుంది. ఇక్కడ మనం డిపాజిట్ చేసుకోవచ్చు. అమౌంట్ ఇప్పుడు ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ చేస్తే మనకి ఇక్కడ మనీ అయితే డిపాజిట్ అయిపోతుంది. ఇందులో మినిమం 100 రూపాయల నుండి 10,000 వరకు అయితే డిపాజిట్ ఇచ్చి చేయొచ్చు. కానీ దీని నుండి అయితే విత్డ్రా చేయడానికి అవ్వదు, కాబట్టి మనం తక్కువ అమౌంట్ అయితే డిపాజిట్ అయితే చేసుకోవాలి. ఈ ఐఆర్సిటీసీ వ్యాలెట్ యొక్క యూజ్ ఏంటంటే మనము తత్కాల్ టికెట్ చేసేటప్పుడు వేగంగా పేమెంట్ చేయడానికి ఈజ్ అయితే యూజ్ అవుతుంది. మనం పేమెంట్ మెథడ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ చూడండి ఐఆర్సిటీసీ వ్యాలెట్ అని వచ్చింది కదా, ఇక్కడ మనకి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే 10 రూపాయలు అయితే మనకి ఛార్జెస్ అయితే తీసుకుంటారు ఇక్కడ ఐఆర్సిటీసీ సర్వీస్ ఛార్జ్ కింద. సో మనం ఇక్కడ నుండి డైరెక్ట్గా అయితే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి కింద పే అండ్ బుక్ అని ఉంది కదా, చూడండి ఇక్కడ చూడండి మనకి ఈ వ్యాలెట్లో ఉన్న బ్యాలెన్స్, మనకి ఇప్పుడు ప్రెజెంట్ డిడక్ట్ అయిన అమౌంట్, రిమైనింగ్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ ఓటీపీ రావడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీని మనం జస్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి డైరెక్ట్గా అయితే టికెట్ అయితే బుక్ అవ్వడం జరుగుతుంది. మనం నార్మల్గా టికెట్ బుక్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా మనకి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఓటీపీ రావడం జరుగుతుంది. మీరు సబ్మిట్ చేసేటప్పుడు చాలా టైం అయితే పడుతుంది. సో ఈ ఐఆర్సిటీసీ వ్యాలెట్ ద్వారా మనము ఈజీగా ఫాస్ట్గా తత్కాల్ టికెట్ టైంలో మాత్రం చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ ఐఆర్సిటీసీ వ్యాలెట్. సో మీరు తత్కాల్ టికెట్లు ఎక్కువ చేస్తున్నట్టయితే ఈ ఐఆర్సిటీసీ వ్యాలెట్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. టిప్ నెంబర్ 3, రైట్ డౌన్ జర్నీ డీటెయిల్స్. మీరు స్టేషన్ నేమ్స్, కోడ్స్ కానీ, జర్నీ డేట్స్ కానీ, మొబైల్ నెంబర్స్ కానీ, ప్యాసింజర్స్ లిస్ట్ కానీ ఇలాంటివన్నీ మీరు ఒక పేపర్ మీద రాసుకున్నారనుకోండి మీకు ఈజీగా అవుతుంది. చాలా ఫాస్ట్గా అయితే మీరు టైప్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 4, లాగిన్ బిఫోర్ 1 మినిట్. ఐఆర్సిటీసీలో లాగిన్ అయిన తర్వాత ఎక్కువసేపు అయితే అది ఉండదు, లాగౌట్ అవుతుంది. కాబట్టి మీరు 1 మినిట్ బిఫోర్ అయితే లాగిన్ అవ్వండి. అంతకంటే ముందు లాగిన్ అయినా మీకు ప్రాబ్లం అవుతుంది, అంతకంటే తర్వాత లాగిన్ అయినా మీకు టికెట్స్ అయితే అయిపోవడం జరుగుతుంది. టిప్ నెంబర్ 5, రెడీ విత్ ఆల్టర్నేటివ్ ట్రైన్స్ అండ్ సెర్చ్ ఫ్రమ్ బిఫోర్ స్టేషన్స్. ఒకవేళ మీరు బుక్ చేయాలనుకున్న ట్రైన్ టికెట్స్ అయిపోయిన వెంటనే మీరు ఆల్టర్నేటివ్ ట్రైన్స్ అయితే ఉంచుకుంటే మీరు ఈజీగా ఫాస్ట్గా అయితే మళ్ళీ దాని ట్రైన్కి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. అలాగే ఒక స్టేషన్ నుండి కాకుండా బిఫోర్ స్టేషన్ 2-3 స్టేషన్లకి ఎక్స్ట్రాగా బుక్ చేసుకుని అనుకోండి, దానికి కోట పెరిగి ఎక్కువ టికెట్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీకు అలాగే బుకింగ్ ఛాన్సెస్ అయితే ఎక్కువైతే ఉంటాయి. తత్కాల్ టికెట్ని లైవ్ డెమోలో ఎలా బుక్ చేయాలో ఫాస్ట్గానే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే లాగిన్ అవుదాం. 1 మంత్ బిఫోర్ అయితే మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ మనం ఫాస్ట్గా మనం సోర్స్ అండ్ డెస్టినేషన్ అయితే ఫిల్అప్ చేసిన తర్వాత డేట్ని అయితే సెలెక్ట్ చేసుకొని, నెక్స్ట్ డేట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ తత్కాల్ టికెట్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ట్రైన్ లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఏ ట్రైన్ అయితే వెళ్ళాలనుకుంటున్నామో, ఏ ట్రైన్కి అయితే బుక్ చేయాలనుకుంటున్నామో, ఏ క్లాస్లో వెళ్ళాలనుకుంటున్నామో ఆ క్లాస్ మీద క్లిక్ చేసుకుంటే మనకి
ఓపెన్ అవుతుంది. కరెక్ట్గా 11 o'clock అయితే ఓపెన్ చేయాలి. స్లీపర్ అయితే ఓపెన్ చేసిన వెంటనే బుక్ ఆప్షన్ వస్తుంది. వెంటనే క్లిక్ చేసుకొని మనం మాస్టర్ లిస్ట్ ఆర్డర్లో ఓపెన్ చేసుకుంటాం కాబట్టి ఆ మాస్టర్ లిస్ట్ని అయితే యాడ్ చేసుకొని ఫటాఫట నేమ్స్ అయితే యాడ్ అయిపోతాయి. ఇక్కడ వెంటనే మనం కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఒక క్యాప్చా ఉంటుంది. క్యాప్చా కూడా ఫటాఫట ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే పేమెంట్ పేజ్కి అయితే వెళ్తుంది. పేమెంట్ పేజ్లో ఇక్కడ చూడండి ఐఆర్సిటీసీ ఈ వాలెట్ ఉంది. దాని మీద క్లిక్ చేసుకున్న వెంటనే మనం పే అండ్ బుక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీని మనం ఫటాఫట కూడా ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఫట్ట మన బుక్ అవుతుంది టికెట్ అనేది. ఈ విధంగా తత్కాల్ టికెట్స్ని చాలా ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చు. ఈ వాలెట్ ఓపెన్ చేసుకొని అలాగే మాస్టర్ లిస్ట్ని యాడ్ చేసుకొని ఈ విధంగా నేను చెప్పిన విధంగా బుక్ చేయండి. చాలా ఫాస్ట్గా అయితే టికెట్ అయితే బుక్ అవుతుంది. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.